బాగుందమ్మా, అందుతున్నాయమ్మా. జగన్ పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి పథకాలు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, మాకైతే బాగానే ఉంది. ఇవ్వడం కరెక్టేనా అంటే అది మాకేం తెలుస్తుందమ్మా. అది కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చుతుంది, మాకైతే నచ్చింది. స్కూల్ ఓపెన్ చేస్తున్నారు అంటే పిల్లలు చదువులు పోతున్నాయని అంటున్నారు కొంతమంది. కొంతమంది పర్లేదు, మరి వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకోవాలిగా, చేస్తారని అనుకుంటున్నాం. ఏ విధంగా అంటే మాకలా తెలుస్తుంది, ఆయన అన్న పనులు చేస్తున్నాడు కాబట్టి చేస్తారని చెప్తున్నాం. జగన్ పరిపాలన బాగానే ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. చక్కగా పేద అడుగు బలహీన వర్గాలందరినీ చూస్తున్నాడు ఆయన. చక్కగా పొదుపు వాళ్ళు కానీ లేకపోతే ఈ ఆటో వాళ్ళు కానీ చక్కగా కేర్ తీసుకుంటున్నాడు. ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, అన్నీ కంప్లీట్ చేయడం ఏ నాయకుడు వాళ్ళు అవదండి. ఏమంటారు, అన్నీ కంప్లీట్ చేస్తే రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు? ఈయన చెప్పినట్లో 100లో కనీసం 70% 80% అన్న రీచ్ అవుతున్నారు కదా. అది 10% 20% అనేది ఎవరు చేయలేరు. అట్లా దోపిడీలు ఎప్పుడు లేవండి, ఏ ప్రభుత్వంలో లేవు చెప్పండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇది చేస్తున్నారు తప్ప, అన్ని రాజకీయ పార్టీలు పరిపాలన చేసినప్పుడు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి అన్నీ. సోషల్ మీడియా వచ్చాక అది జనాలందరికీ తెలిసిపోతుంది, అంతే తేడా. ఈ టైంలో కరెక్ట్ కాదండి, అసలు కరోనా విజృంభించేస్తుంది ఈ టైంలో అనవసరం అనిపిస్తుంది. ఇంకొక 6 నెలలు 1 సంవత్సరం అయిన తర్వాత పెట్టుకుంటే ఏ గోళ ఉంది. ఆయన జగన్ గారి మీద కోపంగా ఉన్నాడు లేండి, ఆయన అంటాడు పెడదామని. స్కూల్స్ మరి ఓపెన్ చేయకపోతే మరి ఇయర్ వేస్ట్ అయిపోద్దిగా. జగన్ గారు అంటున్నారు హాఫ్ డే స్కూల్స్ పెడితే బెటర్ అని. అలా పెడితేనే బెటరు. చాలామంది ఇప్పుడు నేను కాలేజీ లెక్చరర్ అండి, ఎన్ఆర్ఐ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ నేను. ఇప్పుడు కాలేజీలు రన్ అవ్వట్లేదు, వాళ్ళంతా జీతాలు లేవని చేతులు ఎత్తేసారు. మరి మా పరిస్థితి ఏంటి చెప్పండి? 7 నెలలు 8 నెలలు అవుతుంది జీతాలు లేక. స్కూల్స్ టీచర్స్ కూడా అలానే ఉంది పరిస్థితి. పెట్టాలి హాఫ్ డే స్కూల్స్ అన్నా పెడితే కనీసం 30-40% అన్నా ఇస్తారు శాలరీస్. చేస్తారు, ఎందుకు చేయరు? అది ఒకటనే ఉంది, అన్నీ చూసుకోవాలిగా. ఒకటే చేయడానికి ఉండదు కదా, రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాల వాళ్ళనే చూడాలా, అన్నీ కవర్ చేసుకుంటూ రావాలి కదా. చేస్తారు, అన్నీ చేస్తారు 1 బై 1. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.